Hi friends, welcome to my channel CR Tech Talks. Iroju manam ee video lo YouTube lo mana subscribers plus unsubscribers ni ela chudalo telusu. Actually entante kondaru sub for sub ante nee channel ni subscribe chesukunte naa channel ni subscribe chesukondi ane vidhanamlo chaala subscriptions anetivi jarugutu untayi. తర్వాత ఏంటంటే ఒక వన్ డే టూ డేస్ తర్వాత సబ్స్క్రిప్షన్ తగ్గిపోయినాయి అనుకో, వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది, అరే ఎవరు నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేశారు అనేది తెలుసుకోవాలంటే చాలామందికి తెలియదు ఏ విధంగా. ఇది కూడా కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పొచ్చు. అది ఎలా చూడాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా యూట్యూబ్ని ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, ఇది నాది యొక్క ఛానల్ సిఆర్. చూడండి, చెంచరాజన, ఇది నా పర్సనల్ది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఏంటంటే మనము యూట్యూబ్లో ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ చూస్తే సబ్స్క్రైబర్స్ అనేది కనిపిస్తుంది. చూడండి, సబ్స్క్రిప్షన్స్ అని ఉంది కదా, దీన్ని షో ఆల్ కొడితే మనము ఎవరెవరిని మనము సబ్స్క్రైబ్ చేసుకున్నాము అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంతమందిని మనము సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, అయితే సబ్స్క్రిప్షన్ ఫర్ సబ్స్క్రిప్షన్ చేసినప్పుడు వీళ్ళు మనం ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకుంటామో వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, అంటే అప్పటి వరకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కాకపోతే ఏంటంటే తర్వాత వాళ్ళు సబ్స్క్రిప్షన్ అన్సబ్స్క్రైబ్ చేశారా అని డౌట్ వచ్చినప్పుడు మనం ఎలా చూసుకుంటామో ఇప్పుడు చెప్తున్నాను. సారీ, ఓకేనా, వీళ్ళందరూ మనం సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్. ఓకే, అంటే ఇలా ఛానల్స్ అన్నిటినీ మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఓకే, అలాగే మనల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, అది ఎలా వెళ్ళాలంటే ఇక్కడ ఉందిగా మన ఛానల్, ఇక్కడ నొక్కి యూట్యూబ్ స్టూడియో. ఓకే, యూట్యూబ్ స్టూడియో నొక్కినాక వస్తుంది, ఒక నిమిషం చూడండి. ఇక్కడ రీసెంట్ సబ్స్క్రైబర్స్, ఓకే రీసెంట్ సబ్స్క్రైబర్స్ సీ ఆల్. చూడండి, ఇక్కడ ఏంటంటే మనము అంటే మనల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళు ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వారి సబ్స్క్రిప్షన్ స్టేటస్ని పబ్లిక్ అని పెట్టాలి. చూడండి, ఒకటి ఓన్లీ ఇంక్లూడ్స్, చూడండి ఓన్లీ ఇంక్లూడ్స్ హూ హ్యావ్ మేడ్ దేర్ సబ్స్క్రిప్షన్ పబ్లిక్, అంటే వాళ్ళ సబ్స్క్రిప్షన్ని పబ్లిక్ గా పెడితేనే వాళ్ళ మనకు అంటే వాళ్ళ సబ్స్క్రిప్షన్ మనకు మన ఛానల్లో కనిపిస్తుంది. లేదు వాళ్ళు ప్రైవేట్ పెట్టుకున్నారనుకోండి, అంటే వాళ్ళ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు, కాకపోతే ఏంటంటే ఎక్కడ వాళ్ళు కనిపించొద్దు అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ పెట్టుకుంటారు, అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ సబ్స్క్రిప్షన్ మనకు కనిపించదు. కాబట్టి ఇది ఏంటంటే ఇది ఒక మిస్ ఏమంటారంటే దీన్ని ఒక అభద్రత భావానికి గురవుతారు. ఎందుకు అంటే మనం వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, కానీ వాళ్ళ ఛానల్ మనల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అంటే ఇక్కడ కనిపిస్తలేదు, మరి ఎలా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ సబ్స్క్రిప్షన్ స్టేటస్ అనేది పబ్లిక్గా లేనప్పుడు మనకు ఇక్కడ మన సబ్స్క్రిప్షన్స్లో అంటే కౌంట్లో వాళ్ళు ఉంటారు, కాకపోతే ఏంటంటే ఇక్కడ చూపించడంలో వాళ్ళను చూపించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎవరెవరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నారో మనం చూసి ఇక్కడ లైఫ్ టైం అంటే లాస్ట్ 7 డేస్ కానీ, 28 డేస్ కానీ, లాస్ట్ 90 డేస్ కానీ, లాస్ట్ 365 అవర్ లైఫ్ టైం. సో ఈ ఇంతమంది అంటే ఇన్ని డేస్లలో అంటే లాస్ట్ 7 డేస్లో తెలుసుకోవచ్చు, 28 1 మంత్లో, లాస్ట్ 3 మంత్స్లో, లాస్ట్ 361 ఇయర్లో, లేదంటే మీ ఛానల్ స్టార్ట్ చేసి మోర్ దెన్ 1 ఇయర్ అయితే మోర్ దెన్ 1 ఇయర్లో కూడా ఇంతమంది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది కూడా చూపిస్తాము. బట్ ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే ఓన్లీ ఇంక్లూడ్స్ యూజర్స్ హూ హ్యావ్ మేడ్ దర్ సబ్స్క్రిప్షన్ పబ్లిక్. సో ఎవరైతే వారి సబ్స్క్రిప్షన్ని పబ్లిక్ అని పెడతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ కనిపిస్తారు, మిగతా వాళ్ళందరూ కనిపించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ క్లోజ్ చేసేసి మనము హోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ హోమ్లోకి వెళ్ళేసి చూడండి యూట్యూబ్ ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అని చూపించేసి, అలాగే ఇంకో ట్యాబ్లో కూడా యూట్యూబ్ అనేది మీరు ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు యూట్యూబ్ స్టూడియో అనేది క్లిక్ చేసేసి రీసెంట్ సబ్స్క్రైబర్స్ అనేది క్లిక్ చేసి చూడండి రీసెంట్ సబ్స్క్రైబర్ అని సి ఆల్ అని అంటే నాకు లాస్ట్ 90 డేస్లో పబ్లిక్ సబ్స్క్రిప్షన్లో ఒకరే ఉన్నారు కాబట్టి ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు అంటే ఇంకెవరైనా మీకు రీసెంట్గా ఎవరైనా యాడ్ అయ్యి వాళ్ళ సబ్స్క్రిప్షన్ స్టేటస్ పబ్లిక్ ఉందనుకోండి వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఈ సబ్స్క్రైబర్స్ కావాలంటే వీళ్ళది నేమ్ కాపీ చేసుకోండి. మీరు వీళ్ళ పేరు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ కంట్రోల్ ఎఫ్ కొట్టండి. ఇలా కంట్రోల్ ఎఫ్ కొట్టేసి చూడండి ఇక్కడ కొడుతున్నా అంటే మీరు పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. చూడండి ఈ విధంగా ఇక్కడ నేను టైప్ చేశాను. కాకపోతే ఏంటంటే మీరు కాపీ పేస్ట్ చేసుకున్నా సరే ఒకవేళ వాళ్ళు సబ్స్క్రిప్షన్ పబ్లిక్ కనిపిస్తే ఇక్కడ కనిపించిన దాంట్లో వాళ్ళు ఉన్నారా లేరా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనల్ని ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని నొక్కండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను ఫర్దర్గా చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.